ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టి అది ఆయిల్ డిపో కాదాడ ఆయిల్ ఇంగన్ పెట్టి వస్తే లోపల గదిలో పెట్టి నయా నగర్లో ఆయిల్ ఆయిల్ కొట్టి అక్కడ లారీ వస్తే నోసి దాకా ఏ సార్ పది ఇంటికి వచ్చింది ఇప్పుడే ఉంటే ఇదే కూడా రోడ్ వస్తుంది ఇప్పుడు దాకా ఉండదు రోడ్ ఇంటికి వచ్చింది సార్ ఇప్పుడే అయిపోయింది अंत मन पैस्थित मन ले ఓపెడ్ బండ్లు వస్తాయి దాని కలిసి తీసుకోవాలి రోడ్ మీద రాదు ఇక బయటకు రావచ్చు బయటకు రావచ్చు మన గ్రాసరీ కిరాణా సామాన్ కూడా ఫోన్ చేస్తే వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నా మీరు అసలు బయటకు వచ్చే అవసరం లేకుండా బయటికి మ్యాక్సిమం రావచ్చు ఇంట్లోనే ఉండండి ఇంకొక 10-15 రోజులు సర్వీస్ చేస్తున్నట్టు ఒక రకంగా మీరు గానీ మేము గానీ కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా
ప్రతి ఒక్కరిని శానిటైజ్ అయిన తర్వాతనే మీ చేతికి ఇవ్వటం కానీ డబ్బులు తీసుకోవటం కానీ జాగ్రత్త చేయండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో డైరెక్ట్ డబ్బులు ఫస్ట్ శానిటైజ్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే ద్వారా మనకి ఇబ్బంది అవుతుంది, ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. లైన్ కస్టమర్ కూడా కొడుతున్నాం. ఊరికే కస్టమర్ వచ్చినప్పుడు ఉంది అని అంటానికి లేకపోతే కస్టమర్ కి వాడుతున్నారా అంటున్నారు. మీరు మేము వాడు బయట తిరిగి ఎక్కడెక్కడో తిరిగి మీ దగ్గరకు వచ్చి మీకు అంటించే చేస్తే కష్టం కదా. మీ జాగ్రత్త కోసమైనా ఇదిటువంటి పోయాల్సిందే తప్పకుండా. ఫస్ట్ మీరు వచ్చిన పేషెంట్ స్టాండర్డ్ కస్టమర్ రాగానే ఫస్ట్ శానిటైజర్ వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నారు. మీకు ఏం కావాలి ఏం కట్టి ఇవ్వండి. రేపు డైరెక్ట్ మీరు క్యాష్ తీసుకున్నట్టు ఇబ్బంది లేదు. అపోలో హాస్పిటల్ కట్టిన మనం సురేపల్లి వచ్చండి, ఇబ్బంది లేదు. అందుకోసం మెడికల్ మంచిగా ఉండాలి. ఓకే, తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో సూరపేట జిల్లాలో కావడంతో ప్రభుత్వం మొత్తం ఎలక్ట్ అయింది. దాంతోపాటు కోరాడ కూడా ఎక్కడికక్కడికి కూడా ఈరోజు కూలగారు కానీ పాలు కూడా ఎక్కడ అమ్మనీయకుండా అధికారులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మనతో పాటు కమిషనర్ గారు ఉన్నారు సార్, ఈరోజు మొత్తం లేకుండా చేశారు. ఇది ఎన్ని రోజులు సాగిస్తారు ఇలానే? ఇది మాకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, ఎందుకంటే మా పక్క నైబర్స్ మొత్తం సరౌండింగ్స్లో ఈ కోదాడగా మా కోదాడ పక్క పంటి ఈ మేల చెరువు కానీ మట్టంపల్లి కానీ ప్లస్ మాకు ఆంధ్ర బార్డర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇటు వచ్చి సూర్యాపేట, ఇటు వచ్చి మిరియాల కూడా నల్గొండ జిల్లాలలో ఇవన్నీ మనకు ఉన్నాయి. దానికోసమే ముందు జాగ్రత్తగా మేమన్నీ నిబంధన మా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్పర్సన్ గారు, మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేమన్నీ అప్ టు డేట్ చేసుకుంటూ అన్నీ రివ్యూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. దానికి మొత్తం దిగ్బంధం చేసామంటే అన్ని మెయిన్ రోడ్స్ అన్ని బ్లాక్ చేసాము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళతో. ప్రతి గల్లీలో కూడా ఎవరు కూడా పబ్లిక్ మూమెంట్స్ కూడా బజార్లోకి రాకుండా చేశాము. తర్వాత ఈరోజు నుండి అంటే నిన్నటి వరకు 6 నుండి 10 వరకు మేము లాక్డౌన్ ప్రకటించినాం. అంటే ఈ రోజు నుండి కంప్లీట్ లాక్డౌన్ అంటే పూర్తిగా అంటే ఎవరు కూడా ఈ షాపింగ్స్ అన్ని బంద్ చేయడం జరిగింది. రోడ్ల మీదకి ఎవరు రాకుండా చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కూరగాయలు కానీ పాలు కానీ ఈ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకు డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఎవరు కూడా ఈ మనకు గవర్నమెంట్ నుంచి ఎప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ వస్తే అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇళ్లలో ఉండాలి, రోడ్డు మీదకి రావద్దని పురపాలక సంఘం కోదాడ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. టైం కంటే ఏ టైంకి వస్తాయి పాలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ రావాలంటే ఏ టైం నుంచి అంటే మీరు వార్డులలో దిగుతారా కానీ? వార్డులలో మేము ప్లాన్ చేసుకోము. ఆ వెహికల్ నెంబర్ ఇస్తాము, ఆ మొబైల్ నెంబర్ ఇస్తాము. దానికి ఏ వార్డుకి ఏది ఉన్నది కూడా అవన్నీ డేటా పెట్టాము. దాని ప్రకారంగా అంటే ఈ వార్డు నుంచి తక్కువగా రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అంటే ఈ రోజు నుండే స్టార్ట్ కాబట్టి ఈరోజు కొద్దిగా తక్కువ ఉంది. ఇది మనకు తెలియదు మన జిల్లా కలెక్టర్ గారు, ఎందుకంటే టోటల్గా మొత్తం ఈ కరోనా కేసెస్ అన్ని జీరో కావాలని అంటున్నారు. దానికోసం అప్పటి వరకు మేము వేచి చూస్తాం. అంటే కోదాడ ఇక్కడ ఏమైనా కేసులు నమోదయ్యా? ఇప్పటి వరకు అయితే ఏం లేవు. మనకు ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇటు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. వాళ్ళందరికీ టెస్టింగ్ పంపిస్తే అన్ని నెగిటివ్ అని వచ్చింది. ఇంతవరకు కూడా ఎలాంటి పాజిటివ్ కేసు ఇక్కడ నమోదు కాలేదు. సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటి? వాస్తవానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు అన్నిటినీ కూడా తెరిచే ఉంచడం జరిగింది. గత 15-20 రోజులుగా ఇదే తంతు జరుగుతుంది. కానీ ఒక్కరు వచ్చి సరుకులు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి రావటము, అలాగే వారానికో 10 రోజులకో కావాల్సిన సరుకులు తీసుకోకుండా ఏ రోజుకు ఆ రోజు కొనుక్కోవటము, దానివల్ల క్రౌడ్ అనేటటువంటిది రోజు రోజు పెరుక్కుంటూ పోతుంది. దీన్ని నివారించటం కొరకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకొని ఆ 10 గంటల వరకు కూడా బయటికి రానియకుండా వాళ్ళని సేఫ్గా ఇళ్లలోనే ఉంచాలనేటటువంటి ఒక సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం.
అలాగే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సినవి మనం వాళ్ళ ఇంటికి ఎలా చేర్చాలి అనేటటువంటిది కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో వేరే రకంగా అనుకోకుండా ప్రజలందరూ కూడా సహకరించి ఇళ్లలోనే సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. కోదాడలో ఏ పరిస్థితి అయితే మెయింటైన్ చేస్తున్నామో గత కొద్ది రోజులుగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అధికార యంత్రాంగం శ్రమ వల్ల మన కోదాడ ప్రజల అదృష్టం వల్ల ఈరోజు వరకు కూడా మనం ఎటువంటి పాజిటివ్ కేసెస్ అనేది కోదాడ పరిసర ప్రాంతాల్లో కనుగొనలేదు. సో దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోబట్టి మనం ఈ రోజున అదృష్టవశాత్తు అలాంటివి లేకుండా చూసుకోగలిగాం. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఇదే కంటిన్యూ చేస్తూ దీన్ని కొంచెం తీవ్రతరం చేసుకుంటూ మనము ఒక 10 రోజులు ఇలానే మెయింటైన్ చేస్తే కోదాడని కరోనా రహిత కోదాడగా చేయడానికి 100% అవకాశం ఉంది. దానిలో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేటటువంటి అన్నీ చేయటానికి కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నాము. అంటే ఉదాహరణకు కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అవి ఏవి కూడా వాటి కొరకు ప్రజలు గుంపులు గుంపులుగా బయటికి రాకుండా వాళ్ళ వద్దకే చేర్చే రకంగా ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా నిన్న అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ ఈరోజు కూడా ఇబ్బంది కాకుండా కూరగాయలన్నింటినీ వార్డులకు పంపించడం జరిగింది. ఇది కేవలం ఈ నిర్ణయము ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు క్షేమంగా ఉండాలనేటటువంటి వాటి కొరకు తీసుకున్న నిర్ణయం. దీనివల్ల తాత్కాలికంగా ఈ ఒక్కరోజు ఇబ్బంది పడవచ్చేమో కానీ మనం కరోనా నుంచి బయటపడటానికి మిగిలిన 10 రోజులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, అలాంటి కఠినతరం అనిపించినప్పటికీ వాటిని సౌకర్యవంతం చేసే రకంగా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కష్టపడి ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచి ఆ ఇబ్బంది అనేటటువంటిది మీకు ఎదురు కాదు. అంటే ఎలా తీసుకెళ్తారు? ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు మనము పట్టణంలో మెడికల్ షాపులు అన్నీ ఓపెన్ అయ్యే ఉంటాయి, అలాగే పాల షాపులు ఓపెన్ అయ్యే ఉంటాయి. మీకు ఇంకా కూరగాయల షాపులు కూరగాయల విషయానికి వచ్చేసరికి అవి కూరగాయలు అన్నీ కూడా బండ్లు, తోపుడు బండ్ల మీద వాళ్ళనే వీధి వీధికి వెళ్ళి అమ్ముకోవని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి అంగీకరించి రేపటి నుంచి వీధిలోకి పంపించడానికి చేస్తున్నారు. ఈరోజు కూడా ఆల్రెడీ పంపించడం అనేది జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించి కిరాణా వర్తక సంఘం వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళని ఒక ఫోన్ నెంబర్స్ చేసి ఆన్లైన్లో ఫోన్ ద్వారా సరుకులు బుక్ చేసుకుంటే వాళ్ళనే సప్లై చేయడానికి, ఇంటికి సప్లై చేయడానికి ప్రణాళిక అనేది ఒకటి చేయటం జరిగింది. అవసరమైతే వాళ్ళను కూడా తోపుడు బండ్లపైన ఏమాత్రం అవకాశం ఉన్నా తోపుడు బండ్లపైన కిరాణా సామాన్లను కూడా ఇంటికి చేర్చే రకంగా ప్లాన్ అనేది జరుగుతున్నది. సో మా ఉద్దేశం ఏంటంటే ఇది 1-2 రోజులు ఆచరించిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలు చూసుకొని ఇంకా దాన్ని కఠినంగా చేయటానికి, అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేయటానికి మార్పులు చేర్పులన్నీ చేసుకుంటూ వెళ్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు బయటికి రాకుండా ఇళ్ళ వద్దనే ఉంచటానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళకుండా మీ ఇంటి దగ్గరికే కూరగాయలు వస్తుంది కమిషనర్ గారు చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది? ఒకరోజు ఉంటుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏందో ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్ రాలేదు, వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా కంటిన్యూ చేయాలా లేకపోతే అనేది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.